हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल विलेज पूर्ण व्लॉग्स। ई रोज वच्चेसी व्लॉग एंटंटे नेनु स्ट्रीम ऐड लाइव अनेदि ए विधंगा चेस्तुन्नानु अंटे लिंक शेयर चेसी मात्लाडतारु कदा इद्दरु मुग्गुरु अलागे नालुगुरु आरुगुरु वरकु ऑप्शन उंटदन्नमाट। सिक्स मेंबर्स मात्लाडोच्चु आ लाइव लो वच्चेसी। सो आ लाइव एला चेस्तानु, नेनु चेसे विधानम एंटो मीकु वीडियो चेसि पेट्टानु, वाच चेयंडि। स्ट्रीम यार्ड लो एलिवे चेयडानिकि फस्ट मनं गूगल ऐप नि ओपन चेसी अंदुलो streamyard.com अनि सर्च चेसुकोवालि। सर्च चेस्ते ओक वेब पेज ओपन अवुतदि। सो इला ओक वेब पेज ओपन अवुतदि, क्रिएट ब्रॉडकास्ट अनि क्लिक चेसुकोनि मन यूट्यूब चैनल की लाइव चेयालि कबट्टि यूट्यूब चैनल यूट्यूब मीद सेलेक्ट चेसुकोनि ओक आईडी अनेदि इव्वालि, मन चैनल आईडी। सो नेनु जशवंत स्वामी अने ऐडी इच्चानु। सो चेक अयिंदन्नमाट ना चैनल कनेक्ट अयिंदि। इक्कड मनं टाइटिल रासुकोवाली। इप्पुडु మీరు మీ వీడియోస్ కి టైటిల్ ఎలా ఇస్తారో ఇక్కడ కూడా అలానే టైటిల్ ఇవ్వాలి। నేను మై ఫస్ట్ లైవ్ స్ట్రీమ్ ఆన్ అని రాస్తున్నాను, మీకు నచ్చింది మీరు రాసుకోవచ్చు। సో ఇక్కడ క్రియేట్ బ్రాడ్‌కాస్ట్ ఉంది కదా, మనం అది సెలెక్ట్ చేసుకుంటే స్టూడియోలోకి ఎంటర్ అయిపోవచ్చు లైవ్ చేయడానికి। సో ఇక్కడ మనం క్యామ్ ఆఫ్ చేసుకోవచ్చు, మైక్ మ్యూట్ చేసుకోవచ్చు, అన్మ్యూట్ చేసుకోవచ్చు। నాకు క్యామ్ తో అవసరం లేదు కాబట్టి నేను క్యామ్ ఆఫ్ చేశాను। ఇక్కడ అవతార్ ఎడిట్ చేసుకోవచ్చు, పిక్ ఏదైనా పెట్టుకోవచ్చు, ప్లస్ సింబల్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే మీ గ్యాలరీ ఓపెన్ అవుతది। అలా ఒక పిక్ పెట్టుకోవచ్చు, నేను వర్డ్ పిక్ పెట్టుకున్నాను। కింద డిస్‌ప్లే నేమ్ వస్తుంది కదా, అక్కడ మీరు మీ నేమ్ ఇచ్చి ఎంటర్ స్టూడియో క్లిక్ చేసుకుంటే మీరు స్ట్రీమ్ స్టూడియోలోకి ఎంటర్ అవుతారు। రైట్ సైడ్ డౌన్ కార్నర్ లో గో లైవ్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసుకుంటే మీరు ఇంకా లైవ్ చేయొచ్చు। ప్రీ ప్లాన్ ఏ కాబట్టి నాకు 5 డేస్ టైం ఉంది ఇంకా। సో గో లైవ్ మీద క్లిక్ చేస్తే మన లైవ్ స్టార్ట్ అవుతది। బర్డ్ పైన లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్ లో లైవ్ అని చెప్పేసి టైమింగ్ వస్తుంది, అండ్ ఎంత మంది చూస్తున్నారు అని చెప్పేసి కూడా ఒక ఐ సింబల్ వచ్చింది। సో జీరో వాచింగ్ అన్నమాట। సెకండ్ పర్సన్ ని యాడ్ చేయడానికి కింద గెస్ట్స్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసి ఇక్కడ ఇన్వైట్ గెస్ట్ అని ఉంది, దాన్ని క్లిక్ చేసుకొని ఆ లింక్ వచ్చిన లింక్ ని కాపీ చేసుకోవాలి। కాపీ చేసి మోర్ అనే ఆప్షన్ లోకి వెళ్లి పోస్ట్ కామెంట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని మీరు పోస్ట్ కామెంట్ అని ఉన్న దగ్గర మీరు కాపీ చేసిన లింక్ ని పేస్ట్ చేసి ఇక్కడ చాట్ అని కనిపిస్తుంది కదా, ఆ చాట్ ని క్లిక్ చేస్తే మీరు కాపీ పేస్ట్ చేసిన లింక్ మీ కామెంట్స్ లో యాడ్ అవుతుంది। సో ఇలా వస్తదన్నమాట, దీన్ని క్లిక్ చేస్తే మీకు సెకండ్ పర్సన్ యాడ్ అవుతారు మీ లైవ్ లో మీతో మాట్లాడడానికి। వాళ్ళు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు అన్నమాట ఎల్వీలో జాయిన్ అవ్వడానికి। సో గెస్ట్ అని ఉంది కదా, అక్కడ మీకు రెడ్ కలర్ లో సింబల్ వచ్చింది చూసారా, సర్కిల్ లాగా నెంబర్ వచ్చి 1 అని। సో ఒక గెస్ట్ అయితే 1 అని వస్తుంది, 2 గెస్ట్ అయితే 2 అని వస్తుంది। సో దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇలా వస్తుంది, విలేజ్ పూర్ణ బ్లాగ్స్ అనే నేమ్ తో వచ్చారు। సో ఈ సౌమ్య అనేది నాది। విలేజ్ పూర్ణ బ్లాగ్స్ ఇమేజ్ పైన క్లిక్ చేస్తే యాడ్ టు స్ట్రీమ్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ సెకండ్ పర్సన్ కూడా మన స్ట్రీమ్ లో యాడ్ అవుతారు। సో ఇక్కడ చూసారు కదా, స్ప్లిట్ అయింది, పిక్చర్ 2 వచ్చాయి, 2 పిక్చర్స్ వచ్చాయి ఇక్కడ। సో ఇద్దరు ఉన్నారన్నమాట ఇప్పుడు లైవ్ లో। స్ట్రీమ్ యాడ్ లో మనం మెసేజ్ చేయడం ఎలా అంటే, ఇక్కడ మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అందులోకి వెళ్ళి మీరు ఇందాక చేసినట్టే సేమ్ పోస్ట్ ఏ కామెంట్ లో వెళ్ళి మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో సో ఇక్కడ టైప్ చేసి చాట్ అని చాట్ అని క్లిక్ చేస్తే మీ కామెంట్ యాడ్ అవుతుంది కామెంట్ బాక్స్ లోకి। సో నేను ఇక్కడ హలో గుడ్ ఈవినింగ్ ఎవరీవన్ అని ఇచ్చాను, సో నా కామెంట్ యాడ్ అయింది।
ఫీడ్బ్యాక్ అడుగుతుందన్నమాట. సో ఇష్టం ఇవ్వచ్చు లేదంటే లేదు. ఎంటర్ చేయడానికి ఎక్కడైతే క్లిక్ చేస్తారో, ఏ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేస్తారో అక్కడ లీవ్ అని కనిపిస్తుంది. సో మనం అది సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే ఈ పేజ్లో నుండి బయటకు రావచ్చు, స్ట్రీమ్ పేజ్లో నుండి బయటకు రావచ్చు. సో వచ్చి మీ లైవ్ని మీరు రీప్లే చూసుకోవాలి అనుకుంటే ఫాస్ట్ బ్రాడ్కాస్ట్లోకి వెళ్ళి అక్కడ పైన నా లైవ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు చేసిన లైవ్. సో సైడ్ 3 డాట్స్ ఉన్నాయి, అవి క్లిక్ చేసుకొని వ్యూ ఆన్ యూట్యూబ్ క్లిక్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా యూట్యూబ్లో మీ లైవ్ రీప్లే చూడొచ్చు. ఇక్కడ అడుగుతుంది కంటిన్యూ టు యూట్యూబ్ అని. సో కంటిన్యూ చేస్తే డైరెక్ట్గా లైవ్ రీప్లే అనేది చూడొచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను అది క్లిక్ చేయగానే ఇక్కడ నా లైవ్ ఓపెన్ అయింది. 0 సబ్స్క్రైబర్స్ అయినా ఈఎల్వి చేయొచ్చు, 1K దాటినా చేయొచ్చు, ఇంకా ఎక్కువ ఉన్నా చేయొచ్చు, లేదా ఇంకా తక్కువ ఉన్నా ఈఎల్వి చేసుకోవచ్చు. సో నా దగ్గర 2 సబ్స్క్రైబర్సే ఉన్నారు, నేనైనా కానీ ఎల్వి చేశాను. ఈ స్ట్రీమ్ యార్డ్ ఏంటంటే మంత్లీ 20 అవర్సే మనకి ఫ్రీగా ఇస్తుంది. సో ఆ 20 అవర్స్ కంప్లీట్ అయిపోగానే మనీ అడుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ ఆ 20 అవర్స్ మీకు ఫ్రీగా చేసుకోవడానికి ఎలా చేస్తుంది. సో అది ఫ్రెండ్స్ ఎల్వి ఎలా చేస్తాను, ఏ విధంగా చేస్తాను అనమాట. మనీ అంటే మనీ ఏం కాదు, జస్ట్ అలా అడుగుతుంది అనమాట మనీ కట్టాలి అనేసి. అంటే కానెలతో మీకు ఆ లైవ్ అనేది అయిపోతుంది, నెక్స్ట్ మంత్ మళ్ళీ ట్రై చేసుకోవాలన్నమాట. సో ఇది ఈరోజు నేను చేసిన బ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.